వెల్కమ్ టు వే టు న్యూస్. ముందుగా శనివారం కరెంట్ అఫైర్స్ లోని 10వ ప్రశ్నకు సమాధానం. ప్రపంచంలోనే మొట్టమొదటిసారి ఏ రాష్ట్రంలో 3D ప్రింటింగ్ టెక్నాలజీతో ఆలయాన్ని నిర్మిస్తున్నారు? ఏ మహారాష్ట్ర, బి తమిళనాడు, సి ఆంధ్రప్రదేశ్, డి తెలంగాణ? సరైన సమాధానం డి తెలంగాణ. ప్రపంచంలోనే తొలి 3D ప్రింటెడ్ దేవాలయాన్ని తెలంగాణలో నిర్మించనున్నారు. హైదరాబాద్ కు చెందిన అప్పూజా ఇన్ఫ్రాటెక్, సింప్లిఫోర్జ్ క్రియేషన్స్ సంస్థ సంయుక్తంగా సిద్దిపేటలో ఈ ఆలయాన్ని నిర్మిస్తున్నారు. ఈరోజు కరెంట్ అఫైర్స్ లో మొదటి ప్రశ్న. గిరిజన రైతులు భద్రపరిచిన విత్తనాల పరిరక్షణ కోసం కమిటీని ఏర్పాటు చేసిన మొదటి రాష్ట్రం ఏది? ఏ కర్ణాటక, బి ఒడిశా, సి తమిళనాడు, డి మహారాష్ట్ర? సరైన సమాధానం బి ఒడిశా. గిరిజన రైతులు భద్రపరిచిన విత్తనాల పరిరక్షణ కోసం ఒడిశా ప్రభుత్వం ల్యాండ్ రేస్ వెరైటల్ రిలీజ్ కమిటీ అనే కమిటీని ఏర్పాటు చేసింది. ప్రామాణిక ఆపరేటింగ్ ప్రోటోకాల్స్ ప్రకారం సాంప్రదాయ మిల్లెట్ రకాలను విడుదల చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. రెండవ ప్రశ్న. సాంకేతిక సహకారం కోసం భారత నౌకాదళం ఏ యూనివర్సిటీతో ఒప్పందం కుదుర్చుకుంది? ఏ ఉస్మానియా యూనివర్సిటీ, బి కేరళ డిజిటల్ యూనివర్సిటీ, సి ఇండియన్ మారిటైమ్ యూనివర్సిటీ, డి మద్రాస్ యూనివర్సిటీ? సరైన సమాధానం సి ఇండియన్ మారిటైమ్ యూనివర్సిటీ. భారత నౌకాదళం సాంకేతిక సహకారం కోసం ఇండియన్ మారిటైమ్ యూనివర్సిటీతో అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది. శిక్షణ, జాయింట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ రంగాల్లో సమస్యల పరిష్కారం ఈ ఒప్పందం ముఖ్య లక్ష్యం. మూడో ప్రశ్న. ఇటీవల సెంట్రలైజ్డ్ ల్యాబొరేటరీ నెట్వర్క్లో మెంబర్గా చేరిన దేశం ఏది? ఏ ఇండియా, బి పాకిస్తాన్, సి శ్రీలంక, డి బంగ్లాదేశ్? సరైన సమాధానం ఏ ఇండియా. అంటువ్యాధుల వ్యాప్తి సమయంలో వ్యాక్సిన్లను పరిరక్షించే లక్ష్యంతో రూపొందించిన సెంట్రలైజ్డ్ ల్యాబొరేటరీ నెట్వర్క్లో భారత్ ఇటీవల మెంబర్గా చేరింది. వ్యాక్సిన్లను అభివృద్ధి చేయడానికి ఇది ప్రామాణిక పద్ధతుల ద్వారా అవసరమైన సామాగ్రిని ఏర్పాటు చేస్తుంది. నాలుగో ప్రశ్న. యువనిధి అనే పథకం ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? ఏ కేరళ, బి కర్ణాటక, సి తమిళనాడు, డి ఒడిశా? సరైన సమాధానం డి కర్ణాటక. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం గృహలక్ష్మి మరియు యువనిధి అనే రెండు పథకాల అమలుకు ఆమోదం తెలిపింది. యువనిధి పథకం ద్వారా గ్రాడ్యుయేట్లకు నెలకు 3,000 మరియు డిప్లొమా హోల్డర్లకు నెలకు 1,500 నిరుద్యోగ భృతి అందిస్తుంది. ఐదో ప్రశ్న. ఏ దేశానికి చెందిన 55 మంది నావల్ ఫోర్స్ క్యాడర్లు తొలిసారిగా భారత నౌకాదళంలో శిక్షణ పొందారు? ఏ సౌదీ అరేబియా, బి ఆస్ట్రేలియా, సి జపాన్, డి థాయిలాండ్? సరైన సమాధానం ఏ సౌదీ అరేబియా. రాయల్ సౌదీ నావల్ ఫోర్స్కు చెందిన 55 మంది క్యాడెట్లు తొలిసారిగా భారత నౌకాదళంలో శిక్షణ పొందారు. క్యాడెట్లు నావిగేషన్, యాంకరింగ్, కోస్టల్ నావిగేషన్, అగ్నిమాపక మరియు అత్యవసర కసరత్తులతో శిక్షణ పొందారు. ఆరో ప్రశ్న. హిమాలయ ప్రాంతంలో పర్వతారోహణ కోర్సు పూర్తి చేసిన మొదటి భారతీయ మహిళా ఎన్సీసీ క్యాడెట్ ఎవరు? ఏ శాలిని సింగ్, బి మోహిని, సి లక్ష్మీ కళ్యాణి, డి వినోదిని? సరైన సమాధానం ఏ శాలిని సింగ్. లక్నోకు చెందిన 20 శాలిని సింగ్ హిమాలయ ప్రాంతంలో పర్వతారోహణ కోర్సు పూర్తి చేసిన మొదటి భారతీయ మహిళా ఎన్సీసీ క్యాడెట్గా నిలిచారు. శాలిని సింగ్ డ్రింగ్ వ్యాలీలో 15,400 అడుగుల శిఖరాన్ని అధిరోహించారు. ఏడో ప్రశ్న. 93 సంవత్సరాల సేవలను పూర్తి చేసుకున్న భారతదేశపు మొట్టమొదటి డీలక్స్ రైలు ఏది? ఏ సాగర్, బి డెక్కన్ క్వీన్, సి ఛత్రపతి శివాజీ, డి శాతవాహన? సరైన సమాధానం బి డెక్కన్ క్వీన్. జూన్ 1, 2023 నాటికి భారతీయ రైల్వే యొక్క మొదటి డీలక్స్ రైల్ సర్వీస్ డెక్కన్ క్వీన్ 93 సంవత్సరాల సేవలను పూర్తి చేసుకుంది. డక్కన్ రాణి లేదా డక్కన్కి రాణి అని పిలువబడే ఈ రైలు ముంబై మరియు పూణే మధ్య నడిచేది. ఎనిమిదో ప్రశ్న. లాట్వియా దేశానికి నూతన అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? ఏ రైమ్స్ హైజీ, బి అవిర్ష్ మొంటన్,
సి ఎడ్గావ్స్ రింకెవిక్స్, డి వెంటన్ థోర్. సరైన సమాధానం సి ఎడ్గార్స్ రింకెవిక్స్. లాట్వియా విదేశాంగ మంత్రి ఎడ్గార్స్ లింకెవిక్స్ ఇప్పుడు ఆ దేశానికి నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. క్లోజ్ ఓటింగ్లో ఎడ్గార్స్ రింకెవిక్స్ 52 ఓట్లను సాధించారు. ఎడ్గార్స్ గతంలో రక్షణ మంత్రిత్వ శాఖలో కూడా పనిచేశారు. 9వ ప్రశ్న. పిఎం స్వనిధి మొబైల్ యాప్ను ఎవరు ప్రారంభించారు? ఏ పీయూష్ గోయల్, బి గజేంద్ర సింగ్ షెకావత్, సి నితిన్ గడ్కరీ, డి హర్దీప్ సింగ్ పూరి. సరైన సమాధానం డి హర్దీప్ సింగ్ పూరి. గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రి హర్దీప్ సింగ్ పూరి వీధి వ్యాపారుల కోసం పిఎం స్వనిధి మొబైల్ యాప్ను ప్రారంభించారు. ఇది రుణ దరఖాస్తుల ప్రక్రియను సులభతరం చేయడానికి సహాయపడుతుంది. ఆఖరు ప్రశ్న, దీనికి సమాధానం కామెంట్ చేయండి. భారతదేశంలో బయోగ్యాస్ రంగాన్ని ప్రోత్సహించడానికి ప్రారంభించిన పోర్టల్ పేరు ఏంటి? ఏ పఠాన్, బి పాస్వాన్, సి గోబర్ధన్, డి మూర్తి. సమాధానం తెలిసిన వాళ్ళు మాత్రం గూగుల్ సెర్చ్ చేయకుండా ఇప్పుడే మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. రేపటి కరెంట్ అఫైర్స్లో దీనికి సమాధానం నేను చెబుతాను. ప్రభుత్వోద్యోగం సాధించాలనే మీ కలకి వేటు న్యూస్ ఎంతగానో తోడ్పడుతుంది. ఖచ్చితమైన వార్తలతో ఎప్పటికప్పుడు మిమ్మల్ని అప్డేట్గా ఉంచుతూ మిమ్మల్ని టాప్లో నిలబెడుతుంది. అందుకే ఇప్పుడే మీ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోండి వేటు న్యూస్ యాప్.